హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్న ఆడిటోరియం, హెల్త్ కేర్ సెంటర్, హెర్బల్ గార్డెన్, యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు, ఏటీఎం, మినీ క్యాంటీన్, డీడి సెల్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ అండ్ గర్ల్స్ హాస్టల్ వే చూపిద్దామని ఈరోజు వీడియో చేస్తున్నా అనమాట. ఓకేనా? ఈ వీడియో అనేది ఎప్పుడు క్రియేట్ ఎప్పుడు రికార్డ్ చేశానంటే మొన్న సండే అనేది రికార్డ్ చేశానమాట. సో అందుకని రోడ్లో ఎవరు లేరనమాట, ఓన్లీ స్టూడెంట్స్ అండ్ వర్కర్స్ అనేవాళ్ళు ఉన్నారనమాట. ఓకేనా? స్టూడెంట్స్ కూడా ఓన్లీ హాస్టల్స్ ఉంటారనమాట. ఓకేనా? ఇది వచ్చేసరికి ఏంటంటే మన యూనివర్సిటీలోకి ఎంట్రన్స్ అవ్వగానే ఫస్ట్ రైట్ సైడ్ అనేది తిరుగుతామన్నమాట. ఓకేనా? రైట్ సైడ్లో తిరగంగానే మనకి ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇదే రోడ్లో నేను చెప్పిన ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా? చూడండి, నేను చూపిస్తాను. ఓకేనా? ఎవరైనా యూనివర్సిటీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇన్ కేస్ తెలియకపోతే వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది. అందుకని నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసరికి హెల్త్ కేర్ సెంటర్ అనమాట. స్టూడెంట్స్కి కానీ ఏమైనా వర్కర్స్ కానీ ప్రాబ్లం అయితే ఇక్కడ చూపించుకోవడానికి అండ్ ట్యాబ్లెట్స్ అండ్ మెడిసిన్స్ ప్రొవైడ్ అనేది చేస్తారనమాట. ఓకేనా? ఇది ఈ వీడియో వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 12 రికార్డ్ చేశాను అనమాట. సో అందుకని బాగా ఎండగా కూడా ఉంది. ఓకేనా? మీరు అక్కడ చూస్తుంది ఏంటంటే ఆడిటోరియం అనమాట, పెద్దది ఆడిటోరియం. చూడడానికి చాలా బాగుంటుంది. ఓకేనా? ఇన్ కేస్ ఏమన్నా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఈవెంట్స్ అనేవి ఉన్నప్పుడు, సెమినార్స్ ఉన్నప్పుడు అక్కడ కండక్ట్ చేస్తారనమాట ఆ ఆడిటోరియంలో. ఓకేనా? చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి హెర్బల్ గార్డెన్ అనమాట. చూస్తున్నారు కదా, అది వచ్చేసరికి సైడ్ వ్యూ అనమాట. ఓకేనా? ఆడిటోరియంకి సైడ్ వ్యూ. ఇదే ఫ్రెండ్స్ యూనియన్ బ్యాంక్ అనేది. ఓకేనా? మనకి 2 బ్యాంక్స్ అనేవి యూనివర్సిటీలో ఉంటాయి అనమాట, యూనియన్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ బ్యాంక్. ఓకేనా? ఇది వచ్చేసరికి యూనియన్ బ్యాంక్ అనమాట. ఐ మీన్ ఆంధ్ర బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్ ఇంక్లూడ్ అయ్యాయి కదా, సో దాని నేమ్ వచ్చేసరికి యూనియన్ బ్యాంక్ పెట్టారనమాట. సో ఇది వచ్చేసరికి యూనియన్ బ్యాంక్. ఓకేనా? ఈ యూనియన్ బ్యాంక్ పక్కనే మనకి ఎస్బీఐ బ్యాంక్ అనేది ఉంటుంది అనమాట, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సండే కదా, సో అందుకని 2 బ్యాంక్స్ అనేవి క్లోజ్ చేశారనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఎస్బీఐ ఏటీఎం సెంటర్ అనమాట. ఓకేనా? ఏటీఎంస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి యూనివర్సిటీకి సంబంధించిన మినీ క్యాంటీన్ అనమాట. ఓకేనా? మెయిన్ క్యాంటీన్ అనేది మనకి కొంచెం ముందుకెళ్తే ఉంటుంది. ఓకేనా? ఈ వేలో కాదు, స్ట్రైట్ మెయిన్ రోడ్లో ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి మినీ క్యాంటీన్ అని అంటారనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి డీడీ సెల్ అనమాట. ఓకేనా? ఈ డీడీ సెల్ అనేది మన ఫీజు పే చేసేటప్పుడు యూజ్ఫుల్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే చూడండి, ఇది వచ్చేసరికి డీడీ సెల్. ఓకేనా? ఇప్పుడు వచ్చేసరికి మన డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన బిల్డింగ్ అనేది ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మనకు కనపడుతుంది కదా టాప్లో, సో అదేనా అనమాట డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన బిల్డింగ్. ఓకేనా? అదే అనమాట డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన బిల్డింగ్. ఓకేనా? ఇదే వేలో మనం వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే గర్ల్స్ హాస్టల్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? కార్నర్లో, యూనివర్సిటీ కార్నర్లో వచ్చేసరికి గర్ల్స్ హాస్టల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా?
Thanks for watching this video. Please do subscribe our YouTube channel, Chepuri Rajesh.